హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. చాలా మందికి మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో మీరు టెలిగ్రామ్కి వెళ్ళి సెర్చ్ బార్లో ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్, సో ఈ విధంగా కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ లోగో ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మీరు జాయిన్ కండి. సో మన ఛానల్ నేమ్ తోటి అదర్స్ కూడా గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. సో అది చూసుకొని మన ఛానల్ లోగోని చూసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దాంట్లో జాయిన్ కండి. సో ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే ఉంది, అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్స్ PDF కూడా పర్ మంత్కు 20 rupees చెప్పున చెల్లించి మీరు PDF అయితే పొందవచ్చు. సో ప్రజెంట్ జనవరి మంత్కి సంబంధించిన PDF కూడా అప్డేట్ చేసాం, ఒకసారి అయితే చూడండి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో చాప్టర్ వైజ్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సెంటీమీటర్లో పోయిన వాళ్ళకు మరో ఛాన్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. హైకోర్టు ఆదేశాలతో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల రీమెజర్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే పోలీస్ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పేసి చూడవచ్చు. సెంటీమీటర్ తక్కువ ఎత్తుతో అనర్హులైనటువంటి అభ్యర్థులకు మరో ఛాన్స్, 10 to 12 దరఖాస్తు స్వీకరణ, హైకోర్టు సూచనలతో TSLPRB నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఫిజికల్ ఈవెంట్స్లో 1 cm అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైనటువంటి పోలీస్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైకోర్టు సూచన మేరకు మరోసారి ఆయా అభ్యర్థుల ఎత్తును కొలుస్తామని చెప్పేసి అయితే వెల్లడించింది. సో ఈ మేరకు బుధవారం తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ గ్రౌండ్స్ కావచ్చు, అదేవిధంగా కొండాపూర్ 8వ బెటాలియన్లో ఈ ఎత్తు కొలత నిర్వహణ ఉంటుందని చెప్పేసి అయితే మనకు TSLPRB అధికారులు అయితే దానికి సంబంధించిన ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈవెంట్స్కు హాజరయ్యేటువంటి అభ్యర్థులు ఈ నెల 10 to 12 సో ఇక్కడ TSLPRB వెబ్సైట్కి వెళ్ళి మరొకసారి ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే కోరడం జరిగింది. సో దరఖాస్తుతో పాటు అడ్మిట్ కార్డు చూపించి దేహదారుణ పరీక్షలకు హాజరు కావాలని చెప్పేసి సూచించారు. సో ఎవరైతే ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తులు, సో ముందుగా అయితే 10 to 12 మధ్య మీరు TSLPRB వెబ్సైట్కి వెళ్ళి మరొకసారి దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసి మీకు ఒకవేళ 1 cm దానికంటే తక్కువ కనుక మీరు హైట్తో పోయినట్లయితే, సో ఫస్ట్ మీరు దరఖాస్తు చేసుకొని సో హాజరయ్యేటప్పుడు కంపల్సరీ అడ్మిట్ కార్డు అయితే చూపించి హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ త్వరలో DSC నోటిఫికేషన్ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయం అయితే మనకి ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి తెలిపారు. సో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ మార్చి చివరికల్లా పూర్తి కానుందన్నారు. అనంతరం DSC నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ఇక్కడైతే మనకైతే చెప్పినట్లు చూడవచ్చు. సో అదేవిధంగా బదిలీల తర్వాత ఎక్కడెక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది తేలుతుందన్నారు. సో దాదాపుగా 20,000 కాళ్లతో DSC నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. సో ఇంటర్ బోర్డు కార్యదర్శిగా పూర్తిస్థాయి అధికారి వచ్చే వరకు నవీన్ మిట్టల్ కొనసాగుతారని మంత్రి సబిత స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది మనకున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా సో ఇటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో కొత్త కాళ్ళతో కలిపి TRT పెట్టాలంటే కూడా చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRT నోటిఫికేషన్పై అభ్యర్థులు భారీ ఆశలు పెట్టుకున్నారు. 80,000 ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, ఆ వెంటనే నోటిఫికేషన్లు జారీ కావడం జరిగింది. కానీ టెక్ట్ మూసి 8 నెలలు కావస్తున్నా సో ఉపాధ్యాయ భర్తీలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం లేదు. సో దీంతో రాష్ట్రంలో 400,000 మంది అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. సో టీచర్ల పదోన్నతుల బదిలీ ప్రక్రియ రాబోతున్నటువంటి 40 రోజులు పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో సో కొత్తగా టీచర్ల ఖాళీల వివరాలు తేలుతాయి. సో కొత్త ఖాళీలకు మార్చి లేదా ఏప్రిల్లో ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే మేలో ఈ TRT నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే 7 months ఆర్థిక శాఖ అనుమతి కోసం 9,600 పోస్టులతో విద్యాశాఖ అధికారులు ఫైల్ పంపారు. ఆ ఫైల్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. సో ఇప్పుడు టీచర్ల బదిలీ కావచ్చు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ప్రమోషన్ల ద్వారా ఏర్పడేటువంటి 10,000 ఖాళీలను కూడా ఆ పాత ఖాళీల్లో
కలిపి భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారని చెప్పేసి ఇచ్చారు. గత 8 ఏళ్లుగా పదోన్నతులు ఆపడం వల్ల సో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని, సో ఇక ఉద్యోగ పదవి విరమణ వయసును 58 నుంచి 61 పెంచడం ద్వారా కూడా నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గత 6 సంవత్సరాలుగా టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ రాలేదు. సో ప్రభుత్వం ఇప్పటికైనా పారదర్శకంగా బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి కొత్త కాలాలతో కలిపి టీఆర్టీ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. సో బదిలీలు పదోన్నతులు ముగిశాక ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ అటు చూడవచ్చు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కొనసాగుతున్నటువంటి నవీన్ మిట్టల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నిన్న శాసనసభ సమావేశాల్లో భాగంగా మనకు డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే పలు న్యూస్ పేపర్లో మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు సిడాక్లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ కాళ్ళకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో మనకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ ఒప్పంద ప్రాతిపదికన సో 570 పోస్టులు అయితే భర్తీ చేస్తుంది. సో దీనిలో మనకు ప్రాజెక్ట్ అసోసియేట్కు సంబంధించి 30 వేకెన్సీస్, అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్కు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో పోస్టును అనుసరించి సంబంధిత మీకు సంబంధిత డిగ్రీలో అంటే బీఈ బీటెక్ ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫిబ్రవరి 20 అనేది లాస్ట్ డేట్ ఉంది. కన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు నేవీలో కూడా ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టులకు సంబంధించి 248 వేకెన్సీస్ తోటి మనకు భారత నౌకాదళం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఇక్కడ మిషనిస్ట్ కావచ్చు, పెయింటర్, ఫిట్టర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో 10th పాటు మీకు ఐటీఐలో మీరు ఈ అప్రెంటిషిప్ ట్రేడ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. 18-25 ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ వీటికి సంబంధించి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు చూసి ఇంట్రెస్ట్ ఉంటే మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఒకే రోజు 4 పరీక్షలు అంటూ జరగవచ్చు. ఈ నెల 26న డిఏఓ ఎగ్జామ్, అదే రోజు మనకు ఎస్ఎస్సీ కేంద్రీయ విద్యాలయ రిక్రూట్మెంట్ ఎయిర్ ఫోర్స్ పరీక్షలు ఆందోళనలో నిరుద్యోగ అభ్యర్థులు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ వీక్లోనే మనం ఇది 4th ఈ న్యూస్ చూడడం. సో వివిధ న్యూస్ పేపర్లో మనకు రోజుకు ఒక న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే వస్తుంది. సో ఈ నెల 26న మనకు టీఎస్పీఎస్సీ డిఏఓ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. 54 పోస్టులతో మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. దాదాపుగా 106,000 మంది దానికైతే అప్లై చేసుకున్నారు. అదే రోజున మనకు వివిధ సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మొత్తం 4 ఎగ్జామ్స్, అంటే మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కలుపుకొని 4 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఆ రోజు దాన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి వినతి అయితే చేయడం జరిగింది. మరి ఇంకా దానిపైన ఎటువంటి రిప్లై అయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి రాలేదు. దీన్ని పోస్ట్పోన్ చేస్తారా లేదా కంటిన్యూ చేస్తారా అనేది ఇంకా అయితే తెలియదు. సో దానికి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నట్లుగా ఈరోజు ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అవతారా ఆర్మీ ఆఫీసర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనకు 55 కాళ్ళతోటి ఇక్కడ ఎస్ఎస్సీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మీకు డిగ్రీ ఉత్తీర్ణతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎంపిక ప్రక్రియ విజయం సాధిస్తే లెఫ్టినెంట్ ఓదాతో మీ కెరీర్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఇంకా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి న్యూస్ పేపర్ చదివి దానికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నర్సులకు మరో చిక్కంటు ఇక్కడ చూడవచ్చు. అకాడమిక్ వెయిటేజీకి మంగళం అంటూ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సీనియర్లకు నష్టమని ఆందోళన, గ్రామీణ ప్రాంత వాసులకు కూడా నష్టం, సో స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నర్సులకు మరొక చిక్కు వచ్చి పడింది. సో ఇటీవల విడుదల చేసినటువంటి నర్సుల పోస్టుల భర్తీలో అకాడమిక్ వెయిటేజ్ని క్లోజ్ చేశారు. సో ఫస్ట్ టైం తీసుకున్నటువంటి నిర్ణయంతో తాము నష్టపోతామని చెప్పేసి సీనియర్ నర్సులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు రీసెంట్గా ఈ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,204 పోస్టుల భర్తీకి సంబంధించి నర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో జేఎన్టీ ఆధ్వర్యంలో మార్చి ఏప్రిల్లో సో వీటికి ఎగ్జామ్ కూడా నిర్వహించేందుకు అయితే కసరత్తు చేస్తున్నారు. 80 మార్కులతోటి దీనికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే వీటికి సంబంధించి ఇక్కడ 10 మార్క్స్ అనేటువంటిది వాళ్ళంతకుముందు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తే 7 మార్క్ చొప్పున వెయిటేజ్ అయితే ఇస్తారు. సో దాన్ని ఇప్పుడు అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చాలామంది నష్టపోతారని చెప్పేసి నర్సులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో మీకు కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఏబీకేకు రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రకటించినటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నెల 28న ఢిల్లీలో ప్రధానం. సో ప్రసిద్ధ పాత్రకేయుడు కావచ్చు, పలు ప్రముఖ దినపత్రికలకు సంపాదకుడిగా పనిచేసినటువంటి డాక్టర్ ఏబీకే ప్రసాద్కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డును అయితే ప్రకటించింది. సో ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం ఒక ప్రకటన జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇది జర్నలిజం రంగంలో అత్యుత్తమ సేవలు అందించినటువంటి వారికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో ఈ అవార్డును అయితే ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు డైరెక్ట్
ఇంటర్వ్యూ అడుగుతారు, రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డు ఈ క్రింది ఏ రంగంలో ఇస్తారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జర్నలిజం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈసారి ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే, సో ఇక్కడ ఏబీకే ప్రసాద్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ కార్టూనిస్ట్ శంకర్ కూడా జాతీయ అవార్డు అయితే వచ్చినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మంజురవచ్చు. సాక్షిలో భారత భాగ్య విధాత క్యాప్షన్తో వేసినటువంటి సో క్యారికేచర్కు పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్కు ఎక్సలెన్స్ ఇన్ పొలిటికల్ క్యారికేచర్ జాతీయ అవార్డు అయితే లభించింది. సో ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. సో ఇక్కడ విషయం అయితే, శంకర్ సాక్షి దినపత్రికలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత భాగ్య విధాత అనే క్యాప్షన్ తోటి వేసినటువంటి ఈ క్యారికేచర్కు ఈ పురస్కారం లభించినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇద్దరికి మనకి ఇక్కడ అవార్డ్స్ అయితే రావడం జరిగింది ఈరోజు. సో వీళ్ళిద్దరి నేమ్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు కార్టూనిస్ట్ శంకర్కు ఒక అవార్డు వచ్చింది, అక్కడ మనకు ఏబీకే ప్రసాద్ గారికి ఒక అవార్డు అయితే రావడం జరిగింది. రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే, ఇక్కడ మనకు టూరిజం ప్రోత్సాహానికే విజిట్ ఇండియా 2023 అంటూ చూడవచ్చు. సో ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. సో ఏప్రిల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో నిన్న మనకు గుజరాత్లో G20 సదస్సులో భాగంగా G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు అయితే జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, G20లో భాగంగా జరిగేటువంటి ప్రతి సమావేశం సంబంధించిన వేదికను గుర్తుంచుకోండి. రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడి నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మన ఇండియా G20ని కండక్ట్ చేస్తుంది కనుక ఏదైనా అడగవచ్చు. సో నిన్న మనకు G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేటువంటిది మనకి నిన్న ఎక్కడ జరిగిందంటే గుజరాత్లో జరిగింది. సో దానిలో భాగంగా విజిట్ ఇండియా 2023 నినాదంతో భారత్ ముందుకెళ్తుందని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్వెస్ట్ ఒక నినాదం ఇచ్చినట్లు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను కూడా నిర్వహిస్తామని చెప్పేసి దీని ద్వారా మనకు ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే, శిథిలాల మధ్య హాహాకారులు అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు. సో మనకు తుర్కీయే సిరియాలో జరిగినటువంటి భూకంపంలో సో నిన్నటి వరకు 11,600 మంది చనిపోయినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సిరియాలో శిథిలాల కింద తమ్ముడితో పాటు చిక్కుకున్నటువంటి బాలిక వీరిద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. సో ఈ చిత్రాన్ని ఐరాస ప్రతినిధి సో ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఆ ఫోటో. సో ఇప్పటివరకైతే ఈ తుర్కీ సిరియాలో జరిగినటువంటి ఈ భూకంపంలో 11,600 మంది అయితే చనిపోయినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు రెక్టార్ స్కేల్ బైల దాదాపుగా 7.2 తోటి మనకు భూకంపం అయితే రావడం జరిగింది. అలర్టింగ్ సంబంధించి మనం చూసాం. సో నెక్స్ట్ చూసినట్లయితే 2025 నాటికి ప్రపంచ విద్యుత్తులో సగం ఆసియాలోనే వినియోగం అంటే ఇక్కడ చూడవచ్చు. వెల్లడించినటువంటి అంతర్జాతీయ ఇంధన సంస్థ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం విద్యుత్తులో సగం మొత్తాన్ని ఒక ఆసియాలోనే వినియోగించుకుంటుందంటూ మనకు అంతర్జాతీయ ఇంధన సంస్థ సో వెల్లడించింది. సో చరిత్రలో తొలిసారిగా 2025 ఆసియా ఈ ఘనతను సాధిస్తుందంటూ బుధవారం విడుదల చేసినటువంటి భవిష్యత్తు అంచనా నివేదికలో సో దీన్ని అయితే ప్రకటించింది. సో ఇక్కడ మనకి 2025 అయితే గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడుగుతారు. సో ఏ సంవత్సరం వరకు దీన్ని మన ఆసియా సో మొత్తం టోటల్గా ఏదైతే ప్రపంచ విద్యుత్తులో సగం వరకు ఒక ఆసియానే వినియోగించుకుంటుందని చెప్పేసి ఇటీవల ఏ నివేదికలో మనకు ప్రచురించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2025 సంబంధించి మనకు ఐఏఈ రిలీజ్ చేసినటువంటి నివేదికలో భాగంగా 2025 వరకు ఒక ఆసియానే సో దాదాపుగా సగం కంటే ఎక్కువ విద్యుత్ను వినియోగించుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక నివేదికలు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ లక్ష్మణ్కు గోల్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్లేయర్కు గోల్డ్ అయితే రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎల్ లక్ష్మణ్ సో జూడో గేమ్లో గోల్డ్ అయితే గెలవడం జరిగింది. సో మనకు ఇవి భూపాల్లో జరుగుతున్నాయి. 50 కేజీల విభాగంలో మహారాష్ట్ర ప్రత్యర్థిని ఓడించి సో ఇతనైతే గోల్డ్ గెలవడం జరిగింది. సో వీటికి సంబంధించి మనం సపరేట్ వీడియో కూడా చూద్దాం. సో డైలీ నేను మన తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకైతే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వర్షిణికి ఫిడే మాస్టర్ టైటిల్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎం సాహితీ వైష్ణవికి ఫిడే మాస్టర్ టైటిల్ అయితే కవిసం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈమె క్యాండిడేట్ మాస్టర్ కావచ్చు, ఉమెన్ ఫిడే మాస్టర్, అదేవిధంగా ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను సాధించినటువంటి సాహితీ వర్షిణి తాజాగా బుధవారం ఫిడే మాస్టర్ను కూడా గెలుచుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి. సో ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్, ఇటువంటి మనకు డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు సో ఆస్ట్రేలియాతో మనకు భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఆర్డర్ ఉంది. సో అది ఈ రోజు నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది భారత్ ఏ దేశంతో ఆడేటువంటి గేమ్ అంటే క్రికెట్లో భాగంగా ఏ దేశంతో ఆడేటువంటిది అని చెప్పేసి అంటాడు, ఆస్ట్రేలియాతో అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఫేమస్ ట్రోఫీ, దీని గురించి మనకు ప్రీవియస్లో కూడా చాలాసార్లు స్పోర్ట్స్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో నెక్స్ట్ మనకు ఇక్కడ మహిళా T20 ప్రపంచకప్ రేపటి నుంచి అయితే ప్రారంభం కానుంది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. సో దక్షిణాఫ్రికా వేదికగా మహిళా ప్రపంచకప్ అయితే T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఆ వేదికను అయితే గుర్తుంచుకోండి, వాటికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి నేను స్టార్టింగ్లో మీకు చూపించినటువంటి లోగోని చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు జాయిన్ కండి. చాలామంది మన SJ ట్యూటోరియల్ పేరుతోటి గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు క్లియర్గా చూసుకోండి. మన దానిలో 12K సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు అండ్ అదేవిధంగా మన ఛానల్ లోగో ఉంటుంది. సో రెండింటిని చెక్ చేసుకున్న తర్వాతనే దాంట్లో మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.